3.9కి పైపింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అండి. జస్ట్ అలా పాయింట్ దగ్గర చిన్న కట్ పెట్టుకొని అది స్ట్రెయిట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. చిన్న టిప్ అండి, నెక్ అయితే చాలా బాగా కూర్చుంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇలాగనే కుడతాను. చిన్న కట్ ఒక 2 పాయింట్స్ వరకు కట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మన నెక్ రౌండింగ్ దగ్గర చిన్న అంటే చిన్న చిన్న కచ్చకా పెట్టేసుకుంటే కూడా నెక్ చాలా బాగా రౌండ్గా తిరుగుతుందండి. ఒకసారి మీరే చూడండి ఎంత బాగా కూర్చుంటుంది అనేది. సో పైపింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ చిన్న కచ్చకా యాడ్ చేసుకోండి. అలా కార్నర్ దగ్గర అప్పుడు మనం లోపల ఆల్రెడీ కట్ చేసింది ఉంటుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది మనం ఎక్కడ కట్ చేసామనేది. అక్కడే మళ్ళీ సేమ్ చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది నెక్ అనేది. కుట్టేటప్పుడు అక్కడ కొంచెం చిన్న గ్యాప్ వస్తుంది బట్ నెక్ చాలా బాగా వచ్చుంటుందండి. ఇక్కడ కట్ పెట్టకుండా కూడా కుట్టచ్చు బట్ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇది చాలా బాగా అనిపించింది నాకైతే, ఇదే షేర్ చేశాను నేను కూడా. జస్ట్ అలా చిన్నగా గోరుతో కొంచెం ఇలా అనుకుంటే మనకి ప్రతిదానికి ఐరన్కి లేవాల్సిన అవసరం కూడా ఉండదండి. అంతే సింపుల్. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చింది అనేది. ఇలా వేయడం వల్ల ఏంటంటే నెక్ సాగదండి. కొంతమందికి ఇలా నెక్ సాగిపోతుంటుంది. మనము బ్లౌజ్ కొట్టినప్పుడు ఒక మెజర్మెంట్ ఉంటుంది, బ్లౌజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఇంకొక మెజర్మెంట్ అవుతుంది నెక్ అది. సో ఈ విధంగా నెక్ వేస్తే మాత్రం నెక్ అనేది సాగదండి. మీరే చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది.